నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఏంటంటే ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన. ఇది 9వ తరగతిలోని 20వ పాఠం. దీనికి సంబంధించే 6వ తరగతిలోని 12వ పాఠం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే హెడ్డింగ్తో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాల గురించి పేర్కొన్నారు. కాబట్టి ఈ 3 టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా ప్రతి లైన్, ఏ లైన్ కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్లో నుండే ప్రతి లైన్ కూడా తీసుకుని ఈ యొక్క వీడియోలు రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పాయింట్ కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈ తర్వాత ఓటు హక్కు. ఈ ఓటు హక్కు గురించి చూసినట్లయితే అమెరికా శ్వేతజాతి మహిళలకు ఓటు హక్కు అనేది ఎప్పుడు లభించింది అంటే 1920వ సంవత్సరం నుంచి అమెరికాలో తెల్లజాతి మహిళలకు ఓటు హక్కు అనేది లభించింది. అమెరికాలో శ్వేతజాతి మహిళలకు ఓటు హక్కు 1920 సంవత్సరం నుంచి లభించింది. నల్లజాతీయుల ఓటు హక్కుపై వివక్షతను 1965లో తొలగించారు. నల్లజాతీయుల మీద ఓటు హక్కు, ఈ ఓటు హక్కుపై వివక్షతను ఎప్పుడు తొలగించింది అమెరికా అంటే 1965లో తొలగించడం జరిగింది. 2012లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 40% పైగా ఓటు హక్కు వినియోగించుకోలేదు. 2012లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 40% పైగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఈ 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో 40% పైగా ఓటు హక్కును వారు వినియోగించుకోలేదు. అన్ని వర్గాలకు ఓటును కల్పించిన మొట్టమొదటి దేశం ఏది అంటే న్యూజిలాండ్. అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం న్యూజిలాండ్. ఇది ఎప్పుడు కల్పించింది అంటే 1893 సంవత్సరంలో అన్ని వర్గాల వారికి కూడా ఓటు హక్కు కల్పించింది ఈ న్యూజిలాండ్ దేశం. సర్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏది అంటే ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి పెద్ద దేశం ఏది అంటే సోవియట్ రష్యా. ఇది ఎప్పుడు కల్పించింది ఓటు హక్కు అందరికీనంటే 1917వ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది ఈ సోవియట్ రష్యా. తర్వాత ఎస్తోనియా. ఈ ఎస్తోనియా రూపొందించుకున్న చట్ట విధానం వల్ల రష్యా మైనారిటీలకు ఓటు హక్కు లభించడం కష్టమయ్యింది. ఈ ఎస్తోనియా రాజ్యం అనేది, ఈ ఎస్తోనియా రూపొందించుకున్న చట్ట విధానం వల్ల రష్యాల మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఈ రష్యాలో మైనారిటీలకు ఓటు హక్కు లభించడం అనేది కష్టమైంది. తర్వాత ఫిజీ. ఈ ఫిజీ గురించి చూసినట్లయితే ఎన్నికల విధానం ప్రకారం భారతీయ ఫిజియన్ ఓటు కంటే, ఇక్కడ లెటర్ తప్పుపడింది గమనించండి, ఎన్నికల విధానం ప్రకారం భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజియన్ ఓటు విలువ ఎక్కువగా ఉంటూ ఉండేది. ఈ ఎన్నికల విధానం ప్రకారం ఈ ఫిజీ దేశంలో ఎన్నికల విధానం ప్రకారం భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజియన్ ఓటు విలువ అనేది ఎక్కువ ఉంటూ ఉండేది. ఇది 2013 నుంచి ఈ విలువను సమానం చేశారు ఫిజీ దేశంలో మెక్సికో. ఈ మెక్సికో సంబంధించి చూసినట్లయితే మెక్సికోకు స్వాతంత్రం ఎప్పుడు లభించింది, 1930లో మెక్సికో స్వాతంత్రం పొందింది. మెక్సికో స్వాతంత్రం ఎప్పుడు పొందింది అంటే 1930లో. ఈ అధ్యక్ష ఎన్నికలు మెక్సికోలో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. మెక్సికోలో అధ్యక్ష ఎన్నికలు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. సైనిక నియంత పాలనలో ఈ ఎన్నడూ లేని దేశం ఏది అంటే ఉదాహరణ ఏది అంటే మెక్సికో. మెక్సికోలో 2000 సంవత్సరం వరకు ఉన్న ఒకే ఒక పార్టీ ఏది అంటే ఐఆర్పి అంటే ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. మెక్సికోలో 2000 సంవత్సరం వరకు ఉన్న ఒకే ఒక పార్టీ ఏది అంటే ఐఆర్పి ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. తర్వాత జింబాబ్వే. ఈ జింబాబ్వే సంబంధించి ఇది 1980లో స్వాతంత్రం పొందింది. జింబాబ్వే అనేది 1980లో స్వాతంత్రం పొందింది. స్వతంత్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన పార్టీ ఏది అంటే జానుపిఎఫ్. ఈ యొక్క పార్టీ అధ్యక్షుడు ఎవరు అంటే రాబర్ట్ మొగాబే. జానుపిఎఫ్ పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే రాబర్ట్ మొగాబే.
ఈయన స్వాతంత్రం పొందినప్పటి నుంచి ఈ యొక్క జింబాబే దేశంలో అధ్యక్షుడిగానే ఉంటూ ఉన్నాడు. స్వాతంత్రం పొందినప్పటి నుంచి కూడా, ఇప్పుడు పొందింది 1980లో జింబాబే అనేది స్వాతంత్రం పొందింది. ఆ 1980 నుంచి కూడా ఈ రాబర్ట్ ముగాబే అధ్యక్షుడిగా ఉంటూనే ఉన్నాడు. తర్వాత చైనా చూసినట్లయితే చైనా దేశ పార్లమెంటు జాతీయ ప్రజా కాంగ్రెస్. చైనా దేశం యొక్క పార్లమెంట్ ఏది అంటే జాతీయ ప్రజా కాంగ్రెస్. ఈ జాతీయ ప్రజా కాంగ్రెస్ అనేది అధ్యక్షుని నియమించే అధికారం ఉంది దీనికి. చైనా దేశంలో జాతీయ ప్రజా కాంగ్రెస్కు అధ్యక్షుడిని నియమించే అధికారం ఉంది. ఇక్కడ సభ్యులు ఎంతమంది అంటే 3000 మంది సభ్యులు. ఈ జాతీయ ప్రజా కాంగ్రెస్లో సభ్యులు ఎంతమంది? 3000 మంది ఎన్నుకవుతూ ఉంటారు. పోటీ చేయడానికి ముందు చైనా కమ్యూనిస్ట్ ఆమోదం పొందాలి. చైనా దేశంలో పార్లమెంట్ ఎలక్షన్కి పోటీ చేయాలి అంటే మొట్టమొదట చైనా కమ్యూనిస్టు యొక్క ఆమోదం పొందాలి. కమ్యూనిస్టు పార్టీ ప్రతిసారి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తూనే ఉంటుంది చైనా దేశంలో. అంటే చైనా దేశంలో ప్రతిసారి కూడా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పరుస్తుంది అంటే కమ్యూనిస్టు పార్టీ. ఇక్కడ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి చైనాలో. ఒకటి లేదా 2 పార్టీలకు మాత్రమే పోటీ చేయడానికి అనుమతి ఇచ్చిన దేశాలకు ఉదాహరణ ఏది అంటే ఈ దేశాలలో 1 పార్టీ తప్పితే 2 పార్టీలు, ఎంతకన్నా ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఇటువంటి దేశాలు ఉదాహరణ ఏంటి అంటే రష్యా లిబియా మయన్మార్. తర్వాత ప్రజాస్వామ్య రకాలు ఎన్ని అంటే 2 రకాలు. అవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, దీనికి సంబంధించి ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనే పద్ధతిని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. ఉదాహరణ చూసినట్లయితే ప్రాచీన గ్రీకు, రోమ్ నగరాలు, దాంతోపాటు స్విట్జర్లాండ్, అమెరికాలో కొన్ని రాష్ట్రాలు, ఈ ప్రాంతాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది అమల్లో ఉంది. తర్వాత ఎన్నికలు రద్దుపరిచే అధికారం ప్రజలకే ఉంటుంది. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే ప్రజలకే ఉంటుంది. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం యొక్క పద్ధతులు 4. అవి ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నివేదన, పునరాయణం, ప్రజా నిర్ణయం. ఇప్పుడు వీటి గురించి నేర్చుకుందాం. ప్రజాభిప్రాయ సేకరణ, ఈ ప్రజాభిప్రాయ సేకరణ దీన్నే రెఫరెండం అంటారు. అంటే ప్రజలకు నివేదించడం అని అర్థం. రెఫరెండం అంటే అర్థం ఏంటంటే ప్రజలకు నివేదించడం. ఉదాహరణ ఏంటి అంటే స్విట్జర్లాండ్. ఈ ప్రజాభిప్రాయ సేకరణ అమల్లో ఉన్న తీరును బట్టి రకాలు ఎన్ని అంటే 2 రకాలు. అవేంటి అంటే ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ, నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ. ఇప్పుడు ఐచ్ఛిక ప్రజాస్వామ్య ప్రజాభిప్రాయ సేకరణ దీని గురించి చూద్దాం. ఇక్కడ 30,000 మంది స్విస్ పౌరులు అంటే స్విట్జర్లాండ్లో 30,000 మంది పౌరులు కానీ లేదా 8 కాంటన్లు కానీ కోరితే ప్రజాభిప్రాయాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. ప్రజాభిప్రాయాన్ని స్విట్జర్లాండ్లో సేకరించాలంటే 30,000 మంది ప్రజలు కానీ లేదా 8 కాంటన్లు కోరితే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే 15 సంవత్సరాల కాలపరిమితి మించిన అంతర్జాతీయ ఒడంబడికలు ఏవైతే ఉన్నాయో ఆ అంతర్జాతీయ ఒడంబడికలు 15 సంవత్సరాలు దాటితే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ ఉంటారు. ఎక్కడ? స్విట్జర్లాండ్లో. తర్వాత 2, నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ. దీని గురించి ఇక్కడ అమల్లో ఉన్న దేశాలు ఏవి? ఈ నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అమలులో ఉన్న దేశాలు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్. మరొకసారి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్. తర్వాత నిరుపయోగమైనది ప్రజాభిప్రాయ సేకరణ అని ఎవరు భావించారు? ప్రజాభిప్రాయ సేకరణ అనేది నిరుపయోగమైనది అంటే ఉపయోగం లేనిది అని ఎవరు చెప్పారు అంటే హెరాల్డ్ లాస్కీ, సర్ హెన్రీ మెయిన్, హెచ్ఈ ఫైనర్, వీరి ముగ్గురు కూడా ప్రజాభిప్రాయ సేకరణ నిరుపయోగమైనది అని భావించారు. ఎవరు అంటే హెరాల్డ్ లాస్కీ, సర్ హెన్రీ మెయిన్, హెచ్ఈ ఫైనర్.